ఈరోజు శ్రీ వెంకట రమణ స్వామి బోర్వెల్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అనంతపురం నగరంలో మరి శాంతినగర్ బోర్డు దగ్గర పాత్రికేయుల విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బోర్వెల్ అసోసియేషన్ అధ్యక్షులు తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మారెప్ప గారు, అదేవిధంగా వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవెళ్ళ మురళి గారు, తెలుగుదేశం పార్టీ వడ్డెర సంఘం నాయకులైనటువంటి దళవాయి వెంకటనారాయణ గారు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్, ఈ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు చెందినటువంటి కులం వడ్డెర కులం. ఈ వడ్డెర కులానికి తెలుగుదేశం పార్టీ గతంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అందజేసి ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన అమూల్యమైనటువంటి మాటలతో ఎంతోమంది వెనుకబడిన తరగతులను ఆకర్షించి అధికారంలోకి రాగానే మరి ప్రమాణ స్వీకారం రోజే వడ్డెర కులము అత్యధిక భాగంలో ఆధారపడేటటువంటి కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తులన్నింటినీ కూడా మేము ఆదుకుంటామని చెప్పి నమ్మబలికి ఈ బోర్వెల్ అసోసియేషన్స్కు ఒక ప్రధానమైనటువంటి సంతృప్తికరమైనటువంటి ప్రచారం చేయడం జరిగింది. అందులో భాగంగానే జల కళ అనేటువంటి పథకాన్ని రూపొందించి ముందుకు ప్రవేశపెట్టాడు. ఎక్కడైనా పండనటువంటి భూముల్లో మీరు పోయి బోర్లు వేయండి, బోర్లు వెంటనే మీ అందరికీ కూడా డబ్బులు కూడా వేయడం జరుగుతుంది అని చెప్పారు. దాన్ని నమ్మి అనేక మంది బోర్వెల్ ఓనర్లు యాజమాన్యం అంతా కూడా ప్రభుత్వము దాంట్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా గిరిజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీనే. అదేవిధంగా మరి రాళ్ల పని చేసుకొని వృత్తిని చేసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా రిగ్గులకు కానీ ఏదైనా కూడా బ్యాంకులకు రుణాలు అందించాలని చెప్పేసి పేదవాళ్ళు పోతే ఎక్కడా కూడా రుణాలు కూడా అందించినటువంటి పరిస్థితి. మాట మాట్లాడితే చాలు, సంక్షేమ పథకాలతోనే కడుపులు నింపుకోండి, మా 9 నవరత్నాలే మీ అన్నిటికీ కూడా సరిపోతాయనేటువంటి పద్ధతుల్లో మరి రాష్ట్ర మంత్రులు శాసనసభ్యులు చెప్పడం, దానికి ముఖ్యమంత్రి గారు కూడా తల ఊపడం అనేది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వెనుకబడిన తరగతులను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మేము ఖచ్చితంగా ఆదుకుంటున్నాం, వెన్నెముకగా భావిస్తున్నామని చెప్పి మాటల వరకే పరిమితం అవుతున్నారు, కానీ మా వెన్నెముక విరిచేటువంటి పద్ధతుల్లో ముందుకు పోతున్నారు. మరి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా మాకు రావాల్సినటువంటి బీసీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా పక్కదారి పట్టించి బీసీలను అణగదొక్కుతున్నారు. ఇటువంటి ప్రక్రియకు మీరు పులి స్టాప్ పెట్టి రాబోయే కాలంలో కూడా వడ్డెర కులస్తులను ఆదుకునేందుకు ముందుకు రావాలని, ఏ పార్టీ అయినా కూడా వెనుకబడిన తరగతులకు సంబంధించిన ప్రతి కులానికి కూడా వారి ప్రాతినిధ్యం వహించేటువంటి విధంగా జనాభా ప్రాతిపదికన ప్రతి కులానికి కూడా మరి ఎమ్మెల్యే సీట్లు కానివ్వండి, ఎంపీ స్థానాలు కానివ్వండి, మరి చట్టసభల్లో వాళ్ళకు అవకాశం కల్పిస్తే ఒక ప్రతినిధులుగా వాళ్ళ కులాలకు న్యాయం చేసేదానికి మీ వంతు సహకారాన్ని అందిల్లా అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలని కూడా కోరుతున్నామని చెప్పి తెలియపరుస్తున్నాం.